నమస్తే. వెల్కమ్ టు డైట్ మెను. మనతో చాలా మంది చాలా సార్లు అంటుంటారు, మమ్మల్ని నమ్మండి, మీకు ఏ బాధ కలగకుండా చూసుకుంటామని. అంటే చూసుకుంటారో లేదో తర్వాత సంగతి, ముందైతే నమ్మేస్తాం కదండి. అలాగే మీ ఆరోగ్యాన్ని మేం చూసుకుంటాం అని మేము చెప్తున్నాం. అంటే చెప్పడమే కాదండి, దానికి సంబంధించిన బోల్డ్ అండ్ హెల్తీ టిప్స్ కూడా ఇచ్చేస్తున్నాం ఎవ్రీడే. మరి ఇవాళ కూడా బోల్డ్ అండ్ టిప్స్తో రెడీ అయిపోయింది మన డైట్ మెను. సో ఈ వారం మొత్తం కూడా మనం చైల్డ్ న్యూట్రిషన్, అదే పిల్లల్లో పౌష్టికాహారం గురించి, వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఏ రూపంలో ఇస్తే వాళ్ళు బాగా తీసుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి ఇవాళ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాడు అభిలాష్, మరి లేట్ చేయకుండా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ అభిలాష్. హాయ్ అభిలాష్. హలో రమ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మనం మంచి టాపిక్ తీసుకున్నామని అంటే ఆల్రెడీ మనకి మంచి గుడ్ టాక్ వచ్చేసింది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా మనం డిస్కస్ చేసేది. అంటే చైల్డ్ న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ ఫుడ్ వదిలేసే పిల్లలు చాలా మంది ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉందాం, మనకి టైం ఉంది కాబట్టి. సో ఫస్ట్ రెసిపీ ఏంటో చెప్తే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీక్ మనం స్మూతీస్ కూడా చేసుకుందాం అనుకున్నాం కదా, పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా తింటారని. సో ఇవాళ మనం ఒక స్మూతీ ట్రై చేద్దాం ఇవాళ. ఓకే. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండదు కానీ మైక్రోన్యూట్రియంట్స్ వైస్ చాలా రిచ్ ఉంటుంది. సో పిల్లలకి మనం అన్ని రకాలుగా మనం చూసుకోవాలి కాబట్టి సో మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్, అంటే మనం యూజువల్గా ఫ్రూట్స్ మాత్రమే ఒకటి ఒకటి తినాలంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రాదు. అండ్ స్మూతీస్ అనేసరికి, స్మూతీస్ కానీ మిల్క్ షేక్ అనేసరికి మనం బయట వాటి మీద కొంచెం ఎక్కువ డిపెండెన్సీ కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అని బద్ధకంగా. సో అందుకే సింపుల్గా అన్ని ఫ్రూట్స్ కూడా ఒక రెండు మూడు రకాల ఫ్రూట్స్ కలిపి యాడ్ చేసి చేసుకుంటే డెఫినెట్గా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా మైక్రో న్యూట్రియంట్స్ మీట్ అవుతారు, చాలా బాగుంటుంది. సో అయితే ఇవాళ మనం చేసుకున్న స్మూతీ పేరేంటి? మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ అనుకోవచ్చు రమ్య. ఎలాగో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం మిక్స్డ్ ఫ్రూట్ అనుకుంటే ఇంకా వేరే టూ త్రీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ప్రిఫరెన్స్ బట్టి, టేస్ట్ ని బట్టి. సో వీటిలో మనం మైక్రో న్యూట్రియంట్స్ కొంచెం రిచ్ ఉంటాయి కాబట్టి వీటితో చేసుకుందాం మనము. ఎవరైనా టేస్ట్ కి తగ్గట్టు వేరే కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. సో మనం బేసిక్ గా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫ్రూట్స్ తీసుకుని చేసుకుందాం. సో మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలు, బొప్పాయి, దానిమ్మ గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, అరటిపండు, తేనె. మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే మనం ఇందులో పపాయ అండ్ నట్స్ తీసుకున్నాము, మిల్క్. సో స్మూతీ కాబట్టి ఆబ్వియస్లీ మిల్క్ తీసుకుంటాం. కొంతవరకు వాళ్ళకి ప్రోటీన్ కూడా మీట్ అవుతారు. అంటే ఎవ్రీడే కూడా మనం ఇలాగ ఏదైనా టూ త్రీ ఫ్రూట్స్ ఒకేసారి వాళ్ళు తినడానికి ఇవ్వడం కన్నా ఇలా స్మూతీలా చేసి అట్లీస్ట్ స్కూల్కి బిఫోర్, స్కూల్కి వెళ్లే ముందు అర్లీగా వెళ్ళిపోతుంటారు కాబట్టి ఆ టైంలో ఇస్తే నాకు తెలిసి వాళ్ళకి కొంచెం స్టామినా ఎనర్జీ అనేది ఒక టూ త్రీ అవర్స్ వరకు కొంచెం ఉండగలుగుతారు నెక్స్ట్ బ్రేక్ వరకు కదా. అదొకటి. ఇంకోటి, మనం తీసుకున్న ఫ్రూట్స్ లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనకి పప్పాయ తీసుకుంటే కనుక మనకు బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, చాలా మంది డెంగ్యూ వచ్చిన వాళ్ళకి కూడా తినాలని చెప్తారు పప్పాయ ఆకు కానీ, పప్పాయ ఆకుల రసం కానీ అలా తాగాలని చెప్తారు. సో ఇట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట, అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ అనేది పెరగటం కానీ ఇదంతా. సో అట్లనే బనానాలో కూడా మనకు పొటాషియం కంటెంట్ చాలా ఉంటుంది. సో పిల్లలు తొందరగా హైపర్ టెన్షన్కి గురి కాకపోవడం కానీ, స్ట్రెస్కి ఎక్కువ గురి కాకపోవడం కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో అలానే మనకి రెండు కూడా మేజర్ ఇంగ్రీడియంట్స్ అనుకుందాం ఇందులో. మిల్క్ అంటే మనకు ప్రోటీన్ కంటెంట్ కానీ అట్లా చూసుకున్నా కూడా మిల్క్ ఇస్ గుడ్ అగైన్. సో మనం అయితే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము. బ్లెండర్ తీసుకుందాం రమ్య ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇందులో పపాయ వేసుకుందాం రమ్య. సో బనానా కూడా వేసేసుకుందాం రమ్య ఇందులో. సో ఫస్ట్ కొంచెం మిల్క్ వేసుకుందాం మనం ఇందులో. సో తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఫస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక టూ స్పూన్స్ హనీ వేసుకుందాం. సో అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, మళ్ళీ హనీ ఎందుకు యాడ్ చేసుకోవడం? సో మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, సో మళ్ళీ తర్వాత మనం నట్స్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే. అది కూడా టేస్ట్ కి తగ్గట్టు హనీ వేసుకున్నా మంచిదే, షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ ప్రిఫరబ్లీ మంచిది కాదు ఎప్పుడు కూడా. ఓకే. చిన్నపిల్లలు కాబట్టి పెద్ద స్ట్రెస్ తీసుకుని అవసరం లేదు. సో అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు కూడా తింటా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా హనీ బెటర్ ఆప్షన్. పిల్లలకైనా హనీ బెటరే. ఓకే. సో దీన్ని కొంచెం ఒక టూ మినిట్స్ బ్లెండ్ చేసుకుందాం రమ్య మనం. Thank you.
ఇది బాగా బ్లెండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం మిల్క్ మనం థిక్నెస్ తగ్గాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పిల్లలు కొంచెం పలసగుంటేనే ఇష్టపడతారు. సో వాళ్ళకి ఫ్రూట్ ఫ్లేవర్ కొంచెం డామినెంట్ లేకుండా ఉంటేనే కొంచెం ఇష్టపడతారు. కొంచెం వేసుకోవచ్చు మనం, మరీ ఎక్కువ కూడా కాకుండా. అండ్ కొంచెం నట్స్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో నట్స్ లాస్ట్లో వేస్తే ఏంటంటే అది కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది, అంటే మరీ బ్లెండ్ అవ్వకుండా. మరీ పౌడరిష్ అయిపోతే మనకు ఆ క్రంచీనెస్ అనేది తెలియదు. సో ఇప్పుడు ఇందులో క్యాష్యూస్ వేసుకుందాం రమ్య. అంటే ఆల్మండ్స్ కూడా వేసేసుకుందాం, జీడిపప్పు బాదం పప్పు ఉంటే కొంచెం క్రంచీ క్రంచీగా. సో మనం లాస్ట్లో వేసుకుంటేనే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు కొంచెం క్రంచీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఓకే రమ్య, ఇది రెడీ అయిపోయింది. సో అంటే బేసిక్గా ఇవాళ రేపు ఏమవుతుంది, మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలకి చాలా అర్లీగానే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్న వాళ్ళ టైమింగ్స్ కూడా చాలా 7:30, 6:30, అసలు 8 చాలా అర్లీగా వెళ్తున్నారు. సో జనరల్గా పేరెంట్స్ అందరికీ కూడా ఏ టైంలో ఏది పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టలేము మరి 7:30, 7:30 కంటే వాళ్ళు తినరు. సో ఏం పెట్టాలి అనే దాంట్లో డెఫినెట్గా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇలా ఏదైనా స్మూతీ లాగిస్తే మార్నింగ్ వాళ్ళకి కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అండ్ వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం నెక్స్ట్ బ్రేక్ వాళ్ళకి ఇంటర్వెల్ వచ్చేదాకా కొంతసేపు వాళ్ళు హోల్డ్ చేసుకోగలుగుతారు. ఆర్ ఒకవేళ మార్నింగే ఇలా తాగడం ఇష్టం లేదనుకుంటే స్కూల్ నుంచి రాగానే ఇచ్చినా కూడా కొంచెం ఆ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పాపం చాలా చదువుకుని కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు. సో అది కూడా కొంచెం స్ట్రెస్ గురించి కొంచెం రిలీవ్ అవ్వచ్చు ఇలాంటివన్నీ తీసుకుంటే కదా. బట్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళే ముందు. అవును, అలాంటప్పుడు కూడా కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. అవును. సో ఎవ్రీ టైం మనం కొంచెం వాళ్ళ ఫుడ్ విషయంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళకి ఫుడ్ ఇచ్చేలాగా మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. సో ఫిజికలీ అండ్ మెంటలీ బాగా స్ట్రాంగ్ అవుతుంటారు. ఒకటేసారి వాళ్ళు ఎక్కువ ఫుడ్ కూడా తినలేరు, చిన్న చిన్న మీల్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మనం ఎనర్జీ సప్లై గురించి చూసుకుంటూ ఉండాలి. సో ఇది సర్వ్ చేసేసుకుందాం రమ్య. దీన్ని మనం పొమోగ్రానేట్ షీట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం దానిమ్మ గింజలతోటి. ఓకే, ఎవరికైనా ఫ్లేవర్ ఇంకా నచ్చుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును, మనం మాత్రం గార్నిషింగ్ యాడ్ చేసుకుందాం. అవును, అంటే మనం ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసుకుని కొంచెం స్వీట్నెస్ ఇచ్చేవి కాబట్టి ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, జస్ట్ గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది రమ్య. సో మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో డెఫినెట్గా బాగుంటుంది, చూస్తేనే మాకు అర్థమైపోయింది కాబట్టి. సో మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలు, బొప్పాయి, దానిమ్మ గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, అరటిపండు, తేనె. మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో బొప్పాయి ముక్కలు, అరటిపండు ముక్కలు, పాలు, తేనె వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుని బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకుని దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ రెడీ. మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు నా ఫేవరెట్ టైం. సో ఇలాంటి స్మూతీస్కి నేను ఎప్పుడు చాలా ఇష్టంగా రెడీగా ఉంటాను. చాలా 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 బాగుంది అండ్ ఫ్రూట్స్ కూడా మంచి స్వీట్నెస్ ఉన్నాయి. పపాయ కూడా మంచి స్వీట్గా ఉంది కాబట్టి టేస్ట్ ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. పొమగ్రానేట్ మనం దానిమ్మ గింజలు పైన వేసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం క్రంచీగా అనిపిస్తుంది. యూజువల్గా అన్నీ కలిపి మనం బ్లెండ్ చేసుకున్నట్టయితే పొమగ్రానేట్కి కూడా మనకి ఫ్లేవర్ కూడా కలిసిపోతుంది, పిల్లలు కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయలేరు. సో ఇలా అయితే చాలా బాగుంది. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు ఇది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకుని మనం స్కిప్ చేసుకుని తీసేసుకోవచ్చు. ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అభిలాష్. సో ఇవాళ మనం మంచి టాపికే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్కి ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే ఒక మాట చెప్పేస్తే. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే రమ్య. సో పిల్లలు అంటే ఎక్కువ తినకూడదు అంటే చాలా ఉన్న వాళ్ళు కానీ అది చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో నాకు ప్రతిరోజు లైక్ క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు అనమాట, లైక్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ పిల్లల్ని తీసుకొచ్చి మా అమ్మాయి బరువు పెరుగుతుంది, మా అబ్బాయి బరువు పెరుగుతున్నాడని. అంత చిన్నపిల్లలు కాడ మనం అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా యాక్టివిటీలో పడితే వాళ్ళే ఆటోమేటిక్గా మెటబాలిజం అనేది పెరుగుతూ ఉంటుంది, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయినా కానీ.
లేదా ఏదో ఒక యాక్టివిటీ లైక్ స్ట్రెన్యస్ యాక్టివిటీ ఏదన్నా కూడా సో వర్కౌట్ చేయటము లేదా స్పోర్ట్స్కి వెళ్ళడము, స్పోర్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. సో అట్లా ఫోకస్ చేయటం ఇంపార్టెంట్, కానీ వాళ్ళతోటి క్యాలరీ డెఫిసిట్స్ చేపించేసి మనము అంటే ఇంటెన్స్ డైటింగ్ చేపించడం కూడా కరెక్ట్ కాదు. ఆ చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోని అవసరం కూడా లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వన్స్ దేర్ కంప్లీట్లీ మెచ్యూర్డ్ అప్పుడు స్టార్ట్ చేయాల్సిన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అవునంటే వాళ్ళకి ముందు నుంచి కూడా ఇలాంటి థాట్స్ అనేవి మైండ్లోకి వచ్చాయంటే వాళ్ళకి అసలు పోదు, ఇంకా ఎప్పటికీ అది మైండ్లో ఉండిపోతుంది కాబట్టి సో వాళ్ళ ముందు కొంచెం పొద్దుగా ఉన్న పిల్లల ముందు వాళ్ళ ముందు డిస్కస్ చేయకుండా ఇలాంటి విషయాలు ఏవి మనమే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏంటి, ఎంత న్యూట్రియన్స్ ఇస్తున్నాం అలా మనం క్యాల్కులేట్ చేసి చేసుకోవాలి తప్ప అండ్ వాళ్ళ ముందు కూడా డిస్కస్ చేసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్, సో మంచి స్మూతీ చేసుకుందాం మనం ఇవాళ మీరు చెప్పినట్టు. సో డెఫినెట్గా మన వాళ్ళు కూడా ఇంట్లో ఫాలో అయిపోతారు. సో చూసారు కదండి మంచి స్మూతీ చేసుకున్నాం, చాలా చాలా యమ్మీగా ఉంది, పిల్లలైతే డెఫినెట్గా ఇష్టంగా తీసుకుంటారు, ఇష్టంగా తీసుకోకపోతే నాకే ఫోన్ చేయండి ఓకేనా. సో అయితే ఇప్పుడు అభిలాష్ చెప్పిన అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఫుడ్ విషయంలో వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవడమే మన బాధ్యత కాబట్టి ఓకేనా. మరి ఇక ఈ వీక్లో తెలుసుకోవాల్సిన ఇంకా బోల్డ్ ఉన్నాయి, రేపటి ఎపిసోడ్లో మరొక మంచి రెసిపీతో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Bye-bye.